హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లారా బ్లాగ్స్. ఈరోజు మనం కోడింగ్ అండ్ డీకోడింగ్ అనే టాపిక్ నేర్చుకుందాం. సో చూడండి, ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఇంట్లో ఏంటంటే బేసిక్ థింగ్, ఏబిసిడీలు ఈ ఆర్డర్లో రాసుకుంటాం, ఓకేనా? చూడండి, సో దాన్ని బట్టి మనకి కొంచెం ఈజీగా ఉంటుంది. దానికి నెంబర్స్ వేసుకోవాలి, ఇలా 6, 7, 8, 9, 10, 11, 12, 13 అండ్ 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26. సో ఇలా వేసుకుంటే వల్ల ఏంటంటే మీకు నెంబరింగ్ చూడండి, ఇప్పుడు 1 అనే నెంబర్కి ఏ జెడ్ మనం తీసుకోవచ్చు, అలాగే 2 అనే నెంబర్కి బి వై. రివర్స్ ఆర్డర్లో లెక్కేసినప్పుడు మనకి 1, 2, 3, 4, 5, 6, 7 ఇలా వస్తాయి కదా. సో ఇలా వేసుకుంటాం వల్ల ఏంటంటే మీరు మళ్ళీ రివర్స్ ఆర్డర్లో నెంబర్స్ వేసుకోని అవసరం లేదు, ఓకేనా? ఇప్పుడు చూడండి, 14 అనే నెంబర్కి ఎన్ ఎమ్ వస్తాయి, అలాగే 15కి ఓ అండ్ ఎల్, 26కి జెడ్ ఏ, ఓకే? సో రివర్స్లో వేసుకున్నప్పుడు నెంబర్స్ మనం ఇలా తీసుకోవచ్చు, ఇటు సైడ్ నుంచి ఫ్రంట్ నుంచి తీసుకున్నప్పుడు 1, 2 అలా తీసుకున్నప్పుడు 1కి ఏ జెడ్ అలా వస్తాయి అన్నమాట, ఓకేనా? సో ఫస్ట్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, దీని నుంచి మనం చాలా మోడల్స్ చేస్తాము. సో ఫస్ట్ ఇది నేర్చుకున్నాక మోడల్ 1 చూడండి. ఇక్కడ ఫస్ట్, ఇఫ్ క్యాట్ ఈజ్ కోడెడ్ యాజ్ డిబియు, దెన్ మ్యాన్ ఈజ్ కోడెడ్ యాజ్. సో ఇక్కడ చూడండి, మనకి ఏమి ఇచ్చాడు, సిఏటి క్యాట్, దానికి డిబియు అనే కోడ్ ఇచ్చాడు. సో మ్యాన్కి మనం ఎలా రాయాలని అడిగాడు. సో ఇక్కడ చూడండి, మీరు ఒక్కొక్కటి లెటర్ తీసుకుంటే ఫస్ట్ సికి ఏమిచ్చాడు, డి, నెక్స్ట్ ఏకి బి, అలాగే టీకి యు. సో సి తర్వాత నెక్స్ట్ లెటర్ ఏంటి, డి, అలాగే ఏ తర్వాత బి, నెక్స్ట్ టీ తర్వాత యు. ఇక్కడ మీకు సెకండ్ లైన్కి వచ్చేసరికి మీరు ఇలా రివర్స్ అనుకోవద్దు, ఇదంతా స్ట్రెయిట్, ఓకేనా? ఫ్రంట్ సైడ్ వెళ్తున్నట్టే నెంబరింగ్, ఫ్రంట్ నుంచి లెక్కేసినప్పుడు టీ తర్వాత యూఏ కదా. సో టీకి ఇక్కడ యు నెక్స్ట్, అంటే ఏంటి, జస్ట్ నెక్స్ట్ నెంబర్ మనకి కోడ్గా ఇచ్చాడు. అంటే ఇప్పుడు మ్యాన్కి ఏం చేయాలి, ఎం తర్వాత ఎన్. చూడండి, మ్యాన్కి ఎం తర్వాత ఎన్, ఏ తర్వాత బి, ఎన్ తర్వాత ఓ. సో మ్యాన్కి కోడ్ ఏంటి, ఎన్బిఓ, ఓకేనా? ఇవి ఏంటంటే ఫస్ట్ బేసిక్ మోడల్స్. ఇవి మనం నెక్స్ట్ మోడల్స్లో ఇంకా కాంప్లికేటెడ్ సమ్స్ అవి కూడా చూద్దాము, ఓకేనా? నెక్స్ట్ ఇది చూడండి, సన్షైన్కి ఏమని ఇచ్చాడు, టీవిఓటిఐజేఓఎఫ్, ఓకే? ఇది కూడా సేమ్ అనమాట, ఎస్ తర్వాత టీ, యూ తర్వాత వి, ఓకేనా? సేమ్ అదే ఆర్డర్లో ఉన్నాయి, మనకి ఇచ్చిన లెటర్ తర్వాత నెక్స్ట్ లెటర్ మనకి ఆన్సర్లో ఇచ్చాడు కోడ్. సో ఇక్కడ మూన్కి ఏం రాయొచ్చు మనం, మీకు మోడల్ చూపించడానికి నేను డైరెక్ట్ చెప్పేస్తున్నాను, మీకు ఎగ్జామ్లో వచ్చినప్పుడు కంపల్సరీ చెక్ చేసుకోండి, అన్ని లెటర్స్ కూడా చెక్ చేసుకుని చేయాలన్నమాట, ఓకేనా? సో మూన్కి ఎంకి ఎన్, ఓకి పి, అలాగే ఓకి పి, ఎన్కి ఓ, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మౌస్ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఎంఓయుఎస్ఈ, ఎంకి ఓ, ఓకి ఎం, ఇది ఏంటి, ఎం తర్వాత ఎన్ఓ, ఓ తర్వాత పిక్యూ, బట్ ఇక్కడ క్యూ లేదు, ఎం ఇచ్చాడు. సో ఇదేంటి, నెక్స్ట్ లెటర్ కాదు. సో ఎలా ఇచ్చాడు, కొంచెం డీప్గా అబ్జర్వ్ చేస్తే మనం చూడండి, ఎంఓకి ఆపోజిట్ ఇది ఇటు, ఇది ఇటు ఇచ్చాడు అనమాట. నెక్స్ట్ యు యాస్ తీసి ఇచ్చారు, నెక్స్ట్ ఎస్సీకి మళ్ళీ ఆపోజిట్. సో ఇప్పుడు ఏంటి, మనకి క్లాక్ ఎలా రాయొచ్చు, మీకు అర్థమయ్యేలా చూపిస్తాను చూడండి, ఎంఓయుఎస్ఈ, ఓఎంయుఎస్ఈ, చూడండి, సారీ ఈఎస్. సో ఇది ఇటు ఇది ఇచ్చారు, మధ్యలోది సేమ్ లెటర్ ఇచ్చారు, మళ్ళీ ఇది క్రాస్ ఇచ్చారు. సో ఇప్పుడు క్లాక్ ఎలా రాయొచ్చు మనం, సిఎల్ఓ సికే. సో మధ్యలో లెటర్ ఏంటి, సేమ్ కదా. నెక్స్ట్ ఇక్కడ కే అండ్ సి, ఇక్కడ ఎల్సి. సో క్లాక్ కెన్ బి రిటన్ యాజ్ ఎల్సిఓకే
సి. ఓకేనా? ఇప్పుడు చూడండి నెక్స్ట్ కీస్. కీస్ ఎలా ఇచ్చారు మనకి? కేకి ఎం. సో ఎప్పుడు వస్తుంది? కే తర్వాత ఒక లెటర్. ఓకేనా? ఒక లెటర్ లెఫ్ట్ చేసి నెక్స్ట్ లెటర్ ఎం. అలాగే ఈకి ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ? ఈకి డి ఇచ్చారు. ఇది కూడా చూడండి, కేకి ఒక లెటర్ మనం వదిలేసి నెక్స్ట్ లెటర్ రాసాము, బట్ ఈకి ఎలా ఉంది? ఈకి ఏమి ఇచ్చారు? డి ఇచ్చారు. ఇదేంటి? మైనస్ వన్, ఇంకో లెటర్ వెనక్కి. మరి కే వై చూద్దాం. వై, వైకి ఏ ఇచ్చారు. సో వైకి వన్ లెటర్ వదిలేసి మళ్ళీ ఏ. ఎస్కి ఆర్. ఓకేనా? ఎస్కి మళ్ళీ దాని ముందు నెంబర్. చూడండి ఎలా ఇచ్చారంటే, ఇప్పుడు లాక్ చూద్దాం. LOCK. ఫస్ట్ ఏం చేశారు? ఒక లెటర్ని వదిలేసి నెక్స్ట్ లెటర్ రాశారు. అంటే ఎల్కి ఏంటి? ఎల్ తాత ఎమ్, అది లీవ్ చేసి నెక్స్ట్ ఏంటి? ఎన్. సెకండ్ లెటర్కి ఏమైంది? దాని బిఫోర్ లెటర్ రాశారనమాట. అంటే ఓకి బిఫోర్ నెంబర్ ఏంటి? ఎన్. సారీ, సికి నెక్స్ట్ ఒక లెటర్ వదిలేసి నెక్స్ట్ లెటర్ రాయాలి. సో ఈ నెక్స్ట్ కేకి బిఫోర్ నెంబర్ కదా, సో ఇట్ విల్ బి జే. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఈ ఆల్ఫాబెటికల్ సిరీస్లో మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఇస్తారు, మనం జాగ్రత్తగా చూసి దాన్ని సాల్వ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ మోడల్ ఇంకో క్లాస్లో నేర్చుకుందాం. థ్యాంక్ యూ.